ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డలకు, దైవ బిడ్డలకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు మన ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారు కదా? కుటుంబ సమేతంగా ప్రభుని ఆరాధిస్తున్నారు కదా? కుటుంబ సమేతంగా ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నారు కదా? అలాగైనట్లయితే మీ కుటుంబాలు నిశ్చయముగా ఆశీర్వదించబడతాయి. ఆమేన్. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రేమ సందేశ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యేసుక్రీస్తు ప్రేమ సందేశాలు ఊరూర ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో సువార్తమానము ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి స్థితిగతులను, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, తన ప్రజల కొరకు ఏం చేశాడు అనేటువంటి విషయాలు, జనన మరణ పునరుద్ధానములు, జనన మరణ పునరుద్ధానముల గురించి చెబుతూ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు అనేక మందికి అందిస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16:15 నేను చదువుతాను. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. బాగా గమనించండి. అలాగే ఇంగ్లీష్ బైబిల్లో, హోలీ బైబిల్లో మార్కు చాప్టర్ 16:15, మార్కు చాప్టర్ 16:15, అండ్ హీ సెడ్ టు దెమ్, గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద హోల్ క్రియేషన్. ఈ రెండు విషయాలు మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సిలువ మరణమును జయించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరికీ కనపడి వారితో ఒకరోజు భోజనానికి కూర్చున్నప్పుడు ఈ మార్కు సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 11 శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాటలు, ఏమని మాట్లాడాడో చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు, నీ మాటలు వినటానికి నీ ప్రజలకు వినే శక్తిని దయచేయి. నీ మాటలు చెప్పటానికి నా నోటికి మీరు బోరగా ఉండండి. కొద్ది నిమిషాలు నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని మీ శ్రేష్టమైన దీవెన నీ ప్రజలకు, ప్రతి ఒక్కరికి అందించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పాఠంలోకి వద్దాం. ఈ మార్కు సువార్తలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ 16:14 చదివితే, పిమ్మట 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించారు. అలా గద్దించి వారితో మళ్ళీ ప్రేమతో వారితో చెప్తున్న మాట ఏంటంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు ఇక్కడొక్కటి గమనించాలి.
చెప్పిన మాట శిష్యులకు చెప్పారు. కారణం ఏంటంటే, సర్వలోకానికి మీరు ఎందుకు వెళ్ళాలి? సర్వలోకం అంటే ఏంటి? ఈ లోకములో తూర్పు నుంచి పడమరకి ఎంత దూరము, పడమర నుంచి ఉత్తరానికి ఎంత దూరము, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎంత దూరము, దక్షిణం నుంచి తూర్పు కూడా అంతే దూరము. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన ఎంతో త్యాగపూరితంగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, సృష్టికర్త ఆయన సృష్టించాడు గనక మన పాపములు, మన చేసిన దోషములు, మన అపరాధములు ఆయన భరించడానికి లోకానికి వచ్చి ఆయన చేయవలసినటువంటి త్యాగపూరితమైనటువంటి శిలువ త్యాగమును చేసి ఆయన సమాధి చేయబడి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన పరలోకమునకు వెళ్ళారు. ఆయన మళ్ళీ వెళుతూ వెళుతూ మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళీ నేను తిరిగి వస్తాను, మళ్ళీ నేను తిరిగి వస్తాను. నేను వచ్చేటప్పటికల్లా ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి స్త్రీయే కానీ పురుషుడే కానీ, వీరందరూ నా రాజ్యానికి రావాలి. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు అగ్నిగుండానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక నేను చేయవలసినటువంటి త్యాగాన్ని నేను చేశాను, ఇక మీరు సిలువు ఎక్కాల్సిన పని లేదు, చిలువ శ్రమలు పడాల్సిన పని లేదు, రక్తము మీరు ఎవరి కొరకు అర్పణ చేయాల్సిన పని లేదు. నేను అందరి కొరకు నా ప్రాణమును క్రయధనముగా అర్పించాను. కనుక మీరు చేయవలసింది ఒకటే, సువార్తను ప్రకటించండి. అంటే లోకములో ఉన్న అనేక మంది ప్రజలు భూమి మీద కోకొల్లలుగా ఉన్నారు కదా, ఎవరి మతాలు వాళ్ళవి అని ఆ మతాల్లో మునిగి తేలుతున్నారే, వారందరికీ వెళ్ళి ఇదిగో యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు మాట వినండని మీరు వెళ్ళి చెప్పినట్లయితే, వారు కూడా ఆ సువార్త నమ్మి రేపు నేను తిరిగి వచ్చినప్పుడు నా రాజ్యానికి వాళ్ళని తీసుకువెళ్తాను. అది సత్యం. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే, దీని గురించి తెలియక, సువార్త తెలియక ప్రభువైన యేసుక్రీస్తు పరాయి దేశస్థుడు లేకపోతే విదేశీ దేవుడని అజ్ఞాత రాష్ట్రంగా లేకపోతే అజ్ఞానులు మాట్లాడతారే, తెలిసి తెలియనటువంటి వారు అలా మాట్లాడుతున్నారు. ఈయన సమస్త సృష్టికి ఆధారభూతుడు, ఆయనే జగత్ సృష్టికర్త, సమస్త మానవాళిని కలుగు చేసిన మహనీయుడు ఆయన. కారణం ఏంటంటే, ఆయన ఈ లోకంలో మానవాతారంలో వచ్చినందుకు నీకు నాకు సులకనైపోయింది. ఎంతసేపు ఆకాశంలో ఉండి మనిషికి అందుబాటు లేకుండా, ఎక్కడో సుదూరాల్లో ఉండి మనిషికి దగ్గర రాకుండా ఏదో మహత్ కార్యాలు చేస్తుంటే మనం దాన్ని నమ్ముతాం. కానీ ఈయన స్వయాన ఈ భూమి మీకు ఉద్భవించారు. 2018 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి బెత్లెహేము అనే గ్రామంలో, యెరూషలేము బెత్లెహేము అనే గ్రామంలో, యూదయ ప్రాంతంలో ఆయన జన్మించడం ఎంత గమనార్హం, ఎంత గొప్ప భాగ్యం. ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పమన్నాడు. అంతేనా, ఇంక వేరేదేమో చెప్పమన్నాడు? ఇది తెలియక అనేక మంది ఛాదస్వాదులు, మత ఛాదస్వాదులు, మూర్ఖులు, గర్వాంధులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమి చెప్పమన్నాడు? సువార్త, సువార్త అంటే మంచి వార్త చెప్పమన్నాడు. ఏమీ లేదు, మీ ఇంటికి వచ్చి మీకు శుభము కలుగునుగాక, మీ ఇంటికి వచ్చి మీ కుటుంబానికి శుభము కలుగునుగాక, మీ పిల్లలకి శుభము కలుగునుగాక, మీ తల్లులకు శుభము కలుగునుగట, మీరందరూ క్షేమంగా ఉండాలని ఇదే కోరుకుంటూ అందరికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అంటే ఆ సువార్తలో జనన మరణ పునరుద్ధానములు, అంటే దేవుడు ఎలా జన్మించాడు, దైవ కుమారుడుగా. ఈ మార్కు సువార్త చాలా చక్కటి మాటలు రాసి ఉంచారు. దైవ కుమారుడుగా, ప్రవక్తగాను, దేవుడుగాను, తర్వాత ప్రధాన యాజకుడుగాను, ప్రాముఖ్యమైనటువంటి సువార్తికుడుగాను, ప్రాముఖ్యమైనటువంటి సహోదరులు సహోదరుడుగాను, ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు దీంట్లో పొందుపరిచి ప్రభు అయిన దేవుడు క్రీస్తు, యేసే క్రీస్తు అని మీరు చెప్పమని ప్రభు చెప్తూ వచ్చారు. ఇదే మాట, ఇంతకన్నా వేరేదేమి లేదు. ఏదో మీరేమో తెలియక మతం మార్చేస్తున్నారు అని అనేక మంది నిబ్బంది పెడుతున్నారు.
చర్చిలు పోలగొడుతున్నారు, ఎన్నో ఎంతో మంది వ్యవస్థగా చేస్తున్నారు, చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు, మరి అనేక మంది సువార్త ప్రకటించేటువంటి వారిని హింసిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏముంది? చాలామందిని చంపుతున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు. దీనివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? ఒక మనిషిని నువ్వు చంపేవనుకో ప్రియ దేవుని బిడ్డ, ఓ సహోదరుడా, ఒక మనిషిని నువ్వు చంపుతావు, ఈ రోజుతో ఆ వ్యక్తి చనిపోయి వెళ్ళిపోతాడు, రేపు నీకు మరణం ఉందనే సత్యం నీకు తెలియదా? రేపు కూడా మరణం దగ్గర నువ్వు తల వంచాల్సిందే కదా. అసలు ఎందుకు చెప్తున్నారు? నిన్ను ఏమైనా బలవంతం చేశారా? నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారా? నిన్ను ఏమైనా కఠినమైన పనులు చేయిస్తున్నారా? లేదా కఠినమైనటువంటి దండన మీకు ఉపయోగిస్తున్నారు? ఏమీ లేదు కదా. ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాట, ప్రభు అయిన యేసుక్రీస్తుని సువార్త ప్రకటించమనే చెప్పాడు. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఈ లోకానికి ఆయన ఏ విధంగా ఉద్భవించాడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణం పెట్టిన తర్వాత చనిపోయిన సమాధి చేయబడిన తర్వాత మూడవ రోజు తిరిగి లేచినటువంటి మాటలే చెప్పమన్నాడు. ఇంతకన్నా వేరేది ఏమైనా ఉందా? ఇదేమైనా తప్పంటారా చెప్పండి? ఇదేమైనా మోసం అంటారా? ఇదేమైనా దగ అంటారా? లేకపోతే ఇదేమైనటువంటి క్రోధము, లేకపోతే కోపం అంటారా? ఏమి కాదు. సువార్త అంటే మంచి వార్త. మీరు బాగుండాలి, మీ కుటుంబీకులు బాగుండాలి. తూర్పు పడమర ఉన్న ప్రజలు, ఉత్తర దక్షిణాన ఉన్న ప్రజలు అందరూ దేవుని దృష్టికి బిడ్డలే. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలే. ఆయన మనందరిని ప్రేమిస్తున్నాడు. ఇదే ప్రేమ చెప్పమని చెప్తున్నాడు. నీకు తెలియదు కనుక చెప్తున్నాను, తెలిసింది అనుకోండి నీకు చెప్పాల్సిన పనేమి లేదు, చెప్పామన్నాడు కనుక చెప్తున్నాను. ఇదే జరుగుతుంది. ఎందుకని? రాబోయే కీడు ఒకటి ఉంది, మీరు ఒకటి గమనించండి. ఈ సృష్టికి ఒకరోజు ముగింపు ఉంది. ఆ ముగింపు అంటే ఏదో సామాన్యమైన ముగింపు కాదు. పంచభూతాలు మిక్కుటమై అడ్రస్ లేకుండా అవతరించిపోయి భయానకమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడకుండా వెళ్ళిపోతాయి. చాలా వేదన జరుగుతుంది. ఆయన రాకడ భయానకంగా ఉంటుంది. ఆయన అంతకుముందు వచ్చారే, 2018 క్రితం వచ్చారు. ఆయన గొర్రె పిల్లవాలి సాధువుగా మృదువుగా వచ్చారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచిన సత్యము ప్రపంచ చరిత్రలో పుటం వేయబడింది. ప్రపంచ చరిత్రలో యథార్థమైనటువంటి సంఘటన అని అందరికీ తెలుసు. ఇదే చెప్పమన్నాడు. ఇంతకన్నా వేరేదేమీ లేదు. కనుక ఈ మాట వినటానికి నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు. అదేమనంటే విదేశీ భక్తి అంటావు, అని అదేమనంటే విదేశీ దేవుడు అంటావు. ఏమీ తెలియక నీకు జ్ఞానం ఏమైపోయింది? నువ్వు చదువుతున్నావు కదా, పుస్తకాలు రాత్రి బగులు చదువుతున్నావు కదా, ఏమైపోయింది? ఒక మాట నువ్వు వినగలిగితే, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం నీకు ఇప్పుడు అందుబాటులో దొరుకుతుంది. సుమారు 500 పెడితే చక్కటి బైబిల్ దొరుకుతుంది. ప్రారంభం నుంచి, ఫస్ట్ నుంచి నువ్వు చదువుకుంటా ఉండు, ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది దేవుడు ఎవరు, దైవం ఎవరు, దేవుని యొక్క ఉన్నత స్థితి ఏంటో నీకు కనిపిస్తుంది దాంట్లో. అది నీకు తెలియక నీవేదో మత మార్పిడి చేస్తున్నావు. మతం మార్పిడి చేయాల్సిన పనేమి లేదు. ఎవడో తెలివి తక్కువడు కాదు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అంటే ఆ వ్యక్తి పిచ్చోడైతేనే వచ్చి కూర్చుంటాడు. జ్ఞానం కలిగిన వాడు ఎలా కూర్చుంటాడు? అందుకని పిచ్చోడైన అనుకోండి, వాడికి ఏం తెలియదు. వాడిని తీసుకొచ్చి మెంటలోడు పిచ్చోడు అక్కడ కూర్చోబెడతారు. వాడికి ఏదన్నా పెడితే తింటాడు, అక్కడే ఉంటాడు. కానీ ఇది పిచ్చోడు కాదు, ఇది జ్ఞానవంతులైన మనము మీరు తెలుసుకోగలిగిన వాస్తవం. ఇది మేము ముందుగా తెలుసుకున్నాం కనుక మీకు చెప్తున్నాం. రాబోయే శోధనలు, రాబోయే కీడు, రాబోయే ఉగ్రత, రాబోయేటువంటి భయానకమైనటువంటి యుద్ధ ఘోష, అవన్నీ మీకు చెప్తున్నాం. అంతే, మాకు తెలిసింది కదా, మీకు చెప్తున్నాం. ఉదాహరణ మీకు చెప్తాను. సుమారు 2005-07 గల సమయంలో కాకినాడ దగ్గర పాచర్లపూడి అని ఒక ప్రాంతం ఉంది, సామర్లకొండ పాచర్లపూడి. అక్కడ బ్లూ అవుట్ లేచింది ఒకప్పుడు. భూగర్భం నుంచి ఆ అగ్ని మంటలు వేస్తూ ఉంటే ఆ మంటలకి, ఆ గాలికి, ఆ పొగకి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయమే కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లే కానీ, పచ్చని చెట్లన్నీ కూడా మసైపోతూ వచ్చాయి. ఎప్పుడైతే మసైపోతూ వస్తున్నాయో అక్కడున్న ప్రజలు శరీరంలో మార్పులు, బబ్బులు, పొక్కులు వస్తూ ఉన్నాయి. ఇది తెలిసి అందరి ఇళ్లలో అదే పరిస్థితి జరుగుతుందని గమనించి ఫోన్ల ద్వారా ప్రభుత్వానికి అలాగే సమాచారం అందించడం వలన ప్రభుత్వం వారు ఏమన్నారంటే, ఇదిగో ఇక్కడ
చాలా ఘోరాతి ఘోరం జరుగుతుంది. ఈ బ్లో అవుట్ ఆరిపోయే వరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతానికి వెళ్ళమని గవర్నమెంట్ చెప్పారు. నాకు తెలిసిలేరా, నేను ఎక్కడే ఉంటానన్నా మురుకులు అక్కడే ఉండాలో, తర్వాత ఏమైందో వాళ్ళకి తెలుసు. కొంతమంది తన ప్రాణములను కాపాడుకోవాలని ఆ ప్రాంతం విడిచి కట్టుకున్న ఇల్లు, వారికి ఉన్న సంపద, వారికి ఉన్న ఆస్తి అన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు. ఎందుకని? అది శుభవార్త కాదు, దుర్వార్త. బాగా గమనించండి, అప్పుడప్పుడు సునామీలు వస్తున్నాయి మనకి. ఆకాశము కింద ఈ సృష్టిలో పంచభూతాలతో ఏదో ఒకటి ప్రాబ్లం జరుగుతూనే ఉంది. పంచభూతాలు, ఒకటి గాలి, గాలి వల్ల నష్టం జరుగుతుంది. రెండవది నీరు, అంటే జలము, సముద్రాల ఘోష లేకపోతే నదుల ఘోష. వరదల వల్ల, అంటే గాలి, నీరు, నిప్పు, ఈ అగ్ని వల్ల వేసవి కాలంలో తట్టుకోలేకపోతున్నారు కదండి. ఏసీలు కూడా పగిలిపోతున్నాయి. ఎటు చూసినా ఎండకు తట్టుకోలేక ఊపిరాడక చనిపోయే వాళ్ళు కుక్కల మంది ఉన్నారు. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. భూమి వలన ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా భూకంపాలు. నీవేదో మనిషిని చంపేస్తున్నాను, చర్చిని కోళ్ళు కొట్టేస్తున్నాను, మనుషులు చంపేసేసి ఏదో నేను సాధించాను అనుకుంటున్నావు. నీవు వీటికి సమాధానం చెప్పగలిగి ఉండాలి. భూమి నెరవిడిచి భూకంపం వచ్చిందంటే ఒకే ఒక్క దెబ్బకి కొన్ని వేల మంది భూగర్భంలో కలిసిపోతున్నారు. అర్థమైందండి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఆకాశంలో ఉందే తుఫాను వచ్చేటప్పుడు, తుఫాను వచ్చేటప్పుడు మెరుపులు, ఉరుములు శబ్దానికి పిడుగులు పడి ఎన్నో వందల మంది, వేల మంది చనిపోతున్నారు. ఇది కూడా నీకు తెలుసు. ఇది కాదు నీకు కావాల్సింది. ఇటువంటి శోధనలు నీవు గమనించలేవు. ఏదో ఎదుటి వ్యక్తిని, నీకున్నటువంటి ఆ వేదన బాధ ఎదుటి వ్యక్తి, అతను మంచి మార్గంలో వెళుతూ నిన్ను కూడా మంచి మార్గంలో తీసుకువెళ్తే నీకు అది అయిష్టంగా ఉంటుంది. అప్పుడు ఆ పాచర్ల పొడిలో ఆ పొగకి, ఆ బ్లోట్కి చాలామంది గృహాలు విడిచి, సంపద విడిచి, పొలాలు విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళారు. ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు వార్తలు చెప్తూ ఉంటారు. ఎందుకని? ఇది సునామీ పొంచి ఉంది, తీరం దాటుతూ ఉంది, భయానక పరిస్థితి ఉంది, జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు చేస్తారు. హెచ్చరికను నమ్మాలి, గౌరవించాలి, దానికి లోపడాలి. అంతేగాని అదేం చేస్తుందని వెళ్ళారు, సముద్రం మీదకి వెళ్ళారు. తుఫాన్ ఏం చేస్తుంది, సునామీలు ఏం చేస్తాయి అని వెళ్ళిన వారు పరిస్థితి కూడా ఏమైందో మనందరికీ తెలుసు. కారణం ఏంటంటే ఉగ్రత గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి వార్తలు వింటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను వినండి, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతారు, రాబోయే ఉగ్రత నుంచి రక్షించబడతారు. ఇదే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పమన్నాడు. దీన్ని మేము చెప్తున్నాం. ఏ తూర్పునున్న వారు చెప్తారు, పడమలున్న వారు చెప్తారు, ఉత్తరాన ఉన్న వారు చెప్తారు, దక్షిణాన ఉన్న వారు, ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా మాట చెప్తారు. ఎందుకని? నీ కుటుంబం మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న ప్రేమ, నీ బిడ్డలు, నీవు కూడా అగ్నికి ఆహుతి అయిపోకూడదని, ఈ అగ్నిలో కాలిపోకూడదని ఈ ప్రతి ఒక్క పాస్టర్ అంటున్నారే, ప్రతి దైవజనుడు అంటున్నారే, ప్రతి ఒక్క బిషప్ అంటున్నారే, ప్రతి ఒక్క ఇవాంజలిస్ట్ సువార్తికులు అంటున్నారే, వారి కడుపు కట్టుకుని ఆస్తులు, ఐశ్వర్యాలు వాటి మీద ఆశపోకుండా, వాటి కోసం పరిగెత్తకుండా వారు సమస్తమును సమర్పించుకుని నీ కుటుంబాన్ని రక్షించాలని, నీ చుట్టుపక్కల వారిని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ కుటుంబం మీద వేలకున్న శ్రద్ధ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పమన్నాడని మీకోసం పూటపడుతున్నారు. ఇంతకన్నా వేరేదేమి లేదు. మీకు తెలియక అంటారు వీళ్ళకేంటండి ఇలా చెప్పమని, పైనుంచి ఓ పంపించేస్తారా డబ్బులు? పైనుంచి ఎవరు పంపించరు, ఒకటే పైనుంచి రావాల్సిందే. పైనుంచి ఆకాశం నుంచి వర్షం వస్తేనే ప్రతి మానవుడు బ్రతుకుతాడు, ఆకాశం నుంచి మంచు వస్తేనే ప్రతి మనిషి జీవరాశులు కూడా బ్రతుకుతాయి, ఆకాశం నుంచి చల్లటి గాలి, నీరు, మంచు, వాతావరణం వస్తేనే ప్రతి జీవరాశి బ్రతుకుతుంది, ఆకాశం నుంచి సూర్యుడు మనకు ఉదయిస్తేనే, ఎండ వస్తేనే మొక్కలు కూడా పెరిగి మొలుస్తాయి, ఆకాశం నుంచి కావలసినటువంటి చల్లదనం వస్తేనే ఈ జీవరాశులకు మనుగడ ఉంటుంది. ఇవన్నీ భగవంతుడు మనకిచ్చిన ఉచితమైనటువంటి కృప. అర్థమైందండి? నీవు ఇంట్లో ఉంటున్నావు, నువ్వు సంవత్సరానికి ఎంత ఎంత పన్ను కట్టాలో తెలుసా? ఒక కేబుల్ లాక్కుంటున్నావు, ఎంత పన్ను కట్టాలో తెలుసా? కేబుల్ బిల్ ఎంత కట్టాలో తెలుసా? కరెంటు వాడుకుంటున్నావు, కరెంటు బిల్ కట్టాలి తెలుసా? మంచి నీళ్ళు పంపు వాడుకుంటున్నావు, దానికి కూడా బిల్ కట్టాలి తెలుసా? కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన స్థాపించి రారాజు అయిన ప్రభు అయిన రాజ్యములో నీవు, నీ కుటుంబం. ఎందుకని? ఈ లోకంలో మరణం ఒక రోజు ఉంది. ఎలాంటి వాడైనా, ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా,
కటిక దరిద్రుడైన ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క మరణం దగ్గర తల వంచాల్సిందే. ఆ మరణించిన తర్వాత ఉంటుందే ఆత్మ. ఆ మరణించిన తర్వాత ఆత్మకి అగ్గిల్లో ఆకుతి అవ్వకూడదని ఈ మాట చెప్పు రమ్మన్నాడు. ఇదే చెప్తున్నా. అంతకన్నా ఒక వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి నన్ను మీ బాప్తిసం పొందుతావా లేదా అనేటువంటి ఏమాత్రం కూడా నిర్బంధం లేదు కదా. నీకు పత్రికలు ఇస్తున్నారు, కావాలంటే తీసుకోడు లేకపోతే వదిలే. బైబిల్ ఇస్తున్నారు, కావాలంటే తీసుకోడు లేకపోతే వదిలే. లేకపోతే కొన్ని కొన్నిసార్లు నీకు బాగోపోతే నీ కోసం ప్రేయర్ చేస్తున్నారు, అది కూడా కావాలనుకుంటే తీసుకో లేకపోతే వదిలే. దీనికోసం పెద్ద ప్రోపకాండం చేసి మీడియా వాళ్ళని పిలిచి ఆళ్ళని పిలిచి ఈయన పిలిచి పెద్ద ఆర్భాటం చేస్తావు. దీనివల్ల ఉపయోగం ఏముంది? నీకు మరణం వస్తుంది, నాకు మరణం వస్తుంది. కానీ మరణించిన తర్వాత జీవానికి వెళ్ళాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. అంటే భూమి మీద ఎన్ని జాతులు ప్రజలు ఉన్నారో, భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో వారందరికీ ఒక్క మాట చెప్పురండి అయ్యా అని చెప్పారు. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పమన్నారు, ఇదే చెప్తున్నారు. దీనికోసం నీవేదో ఆలోచించేసి ఈ లోకంలో ఉగ్రవాది అయిపోయి లేకపోతే ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసుకుని ఏదో సాధించాం, ఒక గుడికి దేవాలయాన్ని పగలగొట్టినంత మాత్రాన, రాళ్ళు ఇటుగా సిమెంట్ను పడగొట్టినంత మాత్రాన నువ్వేదో సాధించావు అనేటువంటిది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని నువ్వు చంపావు, అతను చనిపోతాడు, అందరితో ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. కానీ నీకు నీ బిడ్డలకి నీ బిడ్డలకి నీ కుటుంబానికి తరతరాల శాపం నీ ఇంట్లో నుంచి పోదు కదా, నీ ఇంట్లోంచి కీడు వెళ్ళిపోదు కదా. ఆ కీడు నిన్ను వెంటాడుతుంది, ఆ కీడు కూడా నువ్వు ఎందుకు చెయ్యాలి? అందుకని యేసు ప్రభు అన్నాడు, మంచి మాట చెప్పరండి. ఇదేగ చెప్పాల్సింది, మంచి మాటే చెప్తున్నారు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు, పరిశుద్ధులైన మీ అందరికీ నా ప్రభు పేరట హృదయపూర్వకంగా మీకు వందనాలు చెప్తున్నారు. ఆయన రాకడ ఒకరోజు ఉంది, తప్పనిసరిగా వస్తారు. ప్రవక్తలందరూ ప్రవచించారు ఆయన లోకానికి గొర్రె పిల్లవలి, దైవకుమారుడు వలి, ప్రవక్త వలి, దైవకుమారుడుగా ఈ లోకానికి ఉద్భవిస్తాడు అని ప్రవచించారు. ఆ ప్రవచించిన ప్రవక్తలు అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ప్రవచించిన ప్రవక్త ప్రకారము ఆయన లోకానికి ప్రవక్తగా వచ్చారు. ఆయన చేయవలసినటువంటి పని చేశారు. తల్లిని తండ్రిని లోకాన్ని ప్రేమించాడు, అందరినీ గౌరవించాడు, దిక్కులేని వారిని ఆదరించాడు, దరిద్రులను ఒక్కడిని చేర్చుకున్నాడు, ప్రతి పేదవాని కన్నీళ్లు తుడిచారు. ఈ రోజున ప్రభు నమ్ముకున్న వాళ్ళు, ఒకప్పుడు పేద స్థితి దరిద్రత హీనాతిహీనంగా ఉన్నవారు, ఈరోజు ప్రభు నమ్ముకున్న వారు, జ్ఞానం వస్తుంది, సకల విద్యలు వస్తాయి, సకల ఆశీర్వాదాలు వస్తాయి. నిన్ను నమ్మిన వాడు ఎదుటి వారిని కూడా నమ్మేటువంటి గుణం కూడా వస్తుంది. తాగుబోతులు మారారు, తాగుడి నుంచి వ్యసనం విడుదల పొందారు, గర్వాంధులు మారారు, నరహంతకులు మారారు. కేవలం ఒక్క మాట వల్లే, ఈ ఒక్క మాట నీ జీవితంలో భద్రపరచుకున్నట్లయితే నీవు నీ కుటుంబం నిశ్చయంగా ఆశీర్వదించబడతావు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మరొకసారి నా ప్రభు చెప్పమన్న మాట ఏంటంటే, సువార్త, మీకు మంచి వార్త చెప్పాలని, మీరు మంచిగా ఉండాలని, మీ కుటుంబం దీవించబడాలని, మీరు మీ బిడ్డలు శాశ్వత కాలము సంతోషంగా ఉండాలని, రేపు ఆ మహాదేవుడు రాకడలో మీరు కూడా ఎత్తబడాలని నా ప్రభు పేరట మీ అందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ ఆయన కృప సమృద్ధిగా తోడైండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఇంతవరకు మీరు విన్నారు. ఈ విన్న వాక్యాన్ని బట్టి మా కొరకు ప్రార్థించండి. మేమే మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. మరి మా చర్చ పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మందిర్, పెదపారకూడి పోస్ట్ వన్ మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, 501263. అవర్ సెల్ నంబర్ 9394333460. వన్స్ అగైన్, 9394333460. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియపరచండి. మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలో మమ్మలను కూడా
జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మలను సర్వదాక్షమంగా ఉంచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.